ఇప్పుడు తను మా ఇంటి కోడలు తనని కొట్టినా తిట్టినా ఆఖరికి చంపినా అది మేమే చేయాలి గాని మీక హక్కు లేదు బావనే మీ డ్రామాలు తెలుగు సినిమాల్లో నటులకంట మీరే ఎక్కువగా నటిస్తున్నారు మీ నటనకి ఏ అవార్డులు చాలవు నీలమరే అర్థం చేసుకో ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు నేనేం చేయలేదు చావె చావు చావు ఎంతమంది ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు చావు పిని వెళ్దామా పద శివాని పద కాసేపట్లో శివానితో నా ఫస్ట్ నైట్ వావ్ ఊహించుకుంటేనే థ్రిల్లింగ్ గా ఉంది ఈ రోజు కోసం ఎంత కాలం నుంచి వెయిట్ చేస్తున్నానో చివరికి ఎన్నో హడ్డిల్స్ దాటుకొని ఆ రోజు రానే వచ్చింది ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వరు ఉండరనుకుంటాను అరే భరత్ అనుకున్నది సాధించావురా రియల్లీ గ్రేట్ రా లైఫ్ లో కోరుకున్న ప్రతిదీ సాధించావు శివానిని కోరుకున్నావు కోరుకున్నది సాధించుకునేదాకా భరత్ నిద్రపోడు అబ్బా శివాని ఇంకా రావేంటి నోటిదాకా వచ్చిన పండు అందకుండా ఉంటే ఆ పెయిన్ భరించలేం అందులో శివాని లాంటి అందమైన అమ్మాయి అయితే ఆ పెయిన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎంతసేపు తయారవుతుంది శివాని ఈ ఆడవాళ్లే అంత ఈ ఆడవాళ్ళ అద్దం ముందు కూర్చొని తయారయ్యే లోపు ఫ్లైట్లో ప్రపంచాన్నే చుట్టి రావచ్చు అయినా అందం ఆడవాళ్ళ సొంతం కదా అందులో శివాని లాంటి అందమైన ఆడపిల్ల అయితే రెడీ చేయడానికి ఎంత టైం అయినా సరిపోదు శివాని రూమ్ దగ్గరికి వెళ్తే అక్కుంటుంది అక్క వదిన ఏదో కామెంట్ చేస్తారు ఆ కామెంట్ నైనా భరించొచ్చు కానీ ఈ విరహాన్ని తట్టుకోలేను వెళ్ళి చూసేస్తాను ఏంటి డోర్ రావడం లేదు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అక్క కాల్ చేస్తాను ఏదో జరుగుతుంది డోర్ లాక్ చేసింది అక్క ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సంథింగ్ ఇస్ హ్యాపెన్ వెంటనే నాగిగాడికి ఫోన్ చేయాలి భరత్ ఏంటి శివానితో హ్యాపీగా ఉండాల్సిన టైంలో
నాకు ఫోన్ చేస్తున్నాడు బహుశా టెన్షన్ పడుతున్నాడేమో చెప్పరా భరత్ అసలేం జరుగుతుందిరా అదేరా నాకు అర్థం కావట్లేదు నా రూమ్ డోర్ లాక్ చేసుంది అక్కకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు నువ్వు అర్జెంటుగా రారా రేయ్ భరత్ ఈసారి ఎవ్వర్ని స్పేర్ చేయనరా వాళ్ళు నా చేతిలో చావడమో నేను వాళ్ళ చేతిలో చావడమో ఏదో ఒకటే జరుగుతుందిరా వాళ్ళని మామూలుగా చంపడం కాదురా వాళ్ళ రక్తంతో నేను స్నానం చేస్తాను మన మీద పదే పదే దాడి చేస్తున్న వాళ్ళని నా చేతితో బయటికి లాగి చీల్చేస్తాను రే భరత్ నువ్వేం కంగారు పడకు నేను వెంటనే అక్కడికి వస్తున్నాను ఒక్కొక్కళ్ళ అంతు చూస్తాను నాన్న చూపిన మితిమీరిన ప్రేమ పరిస్థితిని ఇక్కడిదాకా తీసుకొచ్చేలా చేసింది శివానిని అంత గారాబం చేయకుండా ఉన్నట్లయితే మేం చెప్పినట్టు భరత్ను పెళ్లి చేసుకుని హాయిగా ఉండేది ఇప్పుడు నాన్నతో ఈ విషయం చెప్పడం వల్ల లాభం లేకపోగా నేనేమీ చేయకుండా నా చేతులు కట్టేస్తాడు నన్ను నిస్సహాయుని చేస్తాడు నాన్నతో చెప్పకుండా వెళ్ళాలి ఎక్కడిక్కడ బయలుదేరా ఏందిరా మాట్లాడకుండా అట్ట మౌనంగా ఉండావు నానా ఇప్పుడే భరత్ ఫోన్ చేశాడు భరత్ ఫోన్ చేస్తున్నాడా ఏందంటరా భరత్ రూమ్కి ఎవరో లాక్ చేశారట శాంభవి గారికి ఫోన్ చేస్తే ఎత్తడం లేదంట ఏదో జరుగుతుందని అర్జెంటుగా నన్ను రమ్మని చెప్పాడు నాన్నా అసలు ఏమై ఉంటుందిరా నాకైతే ఆది శర్వాణి మీదే అనుమానంగా ఉంది నాన్నా వాళ్లే దాడి చేశారని నాకు అనుమానంగా ఉంది నాన్నా ఈసారి వాళ్ళని వదలండి నాన్నా నాన్నా పదనాన్నా వెళ్ళి దొరికిన వాళ్ళని దొరికినట్టు అడ్డంగా నరికేద్దాం మళ్ళీ మన జోలికి రావడానికి కూడా భయపడాలి అవునరా నాగి ఊరుకుంటా ఉంటే రెచ్చిపోతా ఉండారు ఏదో ఒకటి చేసే వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే వాళ్ళు అలాగే రెచ్చిపోతారు నా గన్ను కూడా పని చెప్పి చాలా రోజులైనది పదరా నాగి బయటికి వెళ్ళొస్తాం జాగ్రత్త అట్టగేనయ్యా నీలాంబరీ శాంభవి శాంభవి శాంభవి
సంభవి సంభవి వదిన ఏం జరిగింది ఏం జరిగింది ఏంటి మెరుపు తాడి చేశారు అంత అంత క్షణాల్లో పగట్ బందీగా వచ్చారు అనుకున్న పని అనుకున్నట్టు కానిచ్చేశారు నీలాంబరి నన్ను కసి తీరేలా కొట్టింది అది అది కడుపులో ఎంత కోపం పెట్టుకుందో ఒళ్ళంతా పులిసిపోయేలా కొట్టింది శాంభవి బయట గడిపెట్టినట్టున్నారు వదిన భరత్ 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 తలుపు తీయనన్నా అయిపోయింది అంత అయిపోయింది ఆ శర్వాణి ఇంట్లోనే కూర్చుని సీన్లోకి రాకుండా జరిపించాల్సిందంతా జరిపించింది శివాని నెత్తుకుపోయింది భాస్కర్తో కలిసి ఆ శర్వాణినే ఈ డ్రామా అంతా ఆడుతోంది నా మీద పంతంతో నా తమ్ముడి జీవితంతో ఆడుకుంటూ ఆది శివానిల పెళ్లి చేయాలనుకుంటున్నారు అవును శాంభవి శర్వాణి టార్గెట్ నువ్వే నిన్ను దెబ్బ కొట్టే ఏ అవకాశాన్ని ఆ శర్వాణి వదులుకోవడం లేదు పగడ్బందీగా స్కెచ్ చేసి నీ మీద దెబ్బ కొడుతోంది అనుకున్నది సాధించుకుంటోంది వదిన ఊర్కొను ఇన్నాళ్ళు భరత్ శివానిల పెళ్లి జరిపించటమే నా బాధ్యత అనుకున్నాను అందుకే ఎన్ని అడ్డంకులొచ్చినా వాటిని ఎదుర్కొని వాళ్ళ పెళ్లి చేయాలనుకున్నాను కానీ ఇప్పుడే నాకు అర్థమైంది పెళ్లి కంటే పెద్ద బాధ్యత నాకుంది అని అదే ఆ శర్వాణిని దెబ్బ కొట్టడం ఇప్పుడు నా ధ్యేయం అదే ఆ దెబ్బ ఎలా ఉండాలి అంటే మళ్ళీ నీతో పెట్టుకోవడానికి భయపడేలా ఉండాలి శాంభవి వదిన ఎంతైనా నేను సీమ ఆడబిడ్డనే నాలోనూ ఉన్నది ఈ సీమ రక్తమే ఆ రక్తానికి సీమ పౌరుషం కూడా ఉంది ఒక్కసారి కంటితో కాకుండా బ్రెయిన్తో చూశానంటే మాడి మసైపోవాల్సిందే ఆ శర్వాణి అంత చూస్తాను నీతో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశాను శాంభవి తప్పైపోయింది నన్ను క్షమించు అని అనేలా చేస్తాను శర్వాణి కాచుకో శాంభవి 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 ఏంటది అయ్యయ్యో మర్చిపోయాను చాముండి గారిని బాత్రూమ్ లో పెట్టి డోర్ పెట్టేశాను తీతం పద శాంభవి సునంద చాముండి గారు గొంతులో నీళ్లు పడకపోతే ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి ఇదిగోండి తాగండి చాముండి గారు కొంచెం ఓపిక పట్టండి వాళ్ళు వెళుతూ వెళుతూ బయట గడియ పెట్టెళ్లారు అవును చాముండి గారు ఎవరో ఒకరు వస్తారు కొంచెం శాంతించండి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు అక్కడేం జరిగిందో ఏంటో వీళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో శివానిని తీసుకుని క్షేమంగా వస్తే కానీ నా మనసు కుదుటపడదు నా కంగారు తగ్గదు కోమాలోంచి బయటకొచ్చి ఇంకా కోలుకోకముందే ఈయన వెళ్ళారు ఈయన్ని వెళ్లకుండా ఆపినా బాగుండేది అంతా నా కర్మ Thank you.
అమ్మయ్యా అమ్మ శివాని వచ్చేసావా నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగుపెడతావని కల్లో కూడా అనుకోలేదు నువ్వు వచ్చేసావు ఇక ఇన్నేళ్ళు ఇంట్లో ఆవిరైపోయిన ఆనందాలు ఇంకిపోయిన సంతోషాలు మళ్ళీ తిరిగి వస్తాయి మా కష్టాలు తొలగిపోయి సుఖాలు వస్తాయన్న ఆశ కలుగుతుందమ్మా భవాని నీ కోడల్ని గుమ్మంలో పెట్టి మాట్లాడతావా లోపల తీసుకుపోయేదేనుందా అయ్యో నా మతిమండా శివానిని చూసిన ఆనందంలో ఆ విషయమే మర్చిపోయానండి రామ శివాని ఆగు శివాని అక్క పెళ్లి చేసుకుని కొడుకు కోడలు మొదటిసారి ఇంట్లో అడుగు పెడతా ఉంటే వాళ్ళకి ఎర్రనీళ్లు దిష్టి తీసి హారతి ఇవ్వాలి అవన్నీ మర్చిపోయావా నీలంబరి పాపం మీ అక్క ఇన్నాళ్ళు నేను కోమలో ఉంటే నా ఎదురుగా కూర్చుని నన్నే చూస్తూ కష్టాలకు పోతపోసిన బొమ్మలా కూర్చుని కన్నీళ్లను దిగమింగుతూ నేను కళ్ళు తెరవాలని తను కనురెప్ప వేయకుండా పిచ్చిదానిలా ఎదురు చూసినది అందుకే తను అన్నీ మర్చిపోయినది నీలాంబరి ఏం భవాని అంతే కదా అవునండి మీరు కోమాల నుండి బయటికి రావాలని కళ్ళు తెరిచి మా అందరిని చూడాలని ముక్కోటి దేవతలకు వేడుకున్నాను మీరే తోడుగా మీరే లోకంగా మీరు లేని లోకమంతా శూన్యంగా భావిస్తూ బతికానండి అనుక్షణం మీ గురించి ఆలోచిస్తూ ఇంటిని పిల్లల్ని అన్నిటినీ మర్చిపోయానండి భవని నువ్వు నాకు తోడున్నంతకాలం నాకేవీ కాదు నువ్వు చేసిన పూజలు చేసుకున్న పుణ్యం నీ మాంగళ్య బలమే నన్ను కాపాడినది సరే అక్క పాపం కొత్త పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అట్టాగే గుమ్మం బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు నువ్వు వెళ్ళి దిష్టి నీళ్లు హారతి పట్రా ఆగు ఒక్క నిమిషంలో తెస్తాను రాణి నీలాంబరి భవానీని భార్యగా పొందటానికి నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాను పాపం నా కోసమే బతుకుతూ బాధల్ని దిగమింగుతూ తనకంటూ ఏ సుఖం సంతోషం లేకుండా బ్రతుకుతా ఉండాలి అవును బావా పాపం అక్క ఏ సంతోషానికి నోచుకోలేదు నీకోసం బిడ్డల కోసం తన జీవితాన్ని ధారపోసినది ఇకనైనా అక్కని సంతోషపెట్టాల్సిన బాధ్యత నీమీదే ఉండాది బావా అవును నీలంబరి ఇన్నాళ్ళు తన కళ్ళల్లో కన్నీళ్లే చూశాను ఆ కళ్ళల్లో సంతోషం నింపాల్సిన బాధ్యత ఇక మనదే ఆది రే ఆది ఈ క్షణం పెద్దోడు సంజయ్ కోడలు సిరి ఉంటే ఎంత బాగుండేదో ఆ దేవుడు మనకి చాలా అన్యాయం చేశాడు భవాని అట్ట పిచ్చిగా మాట్లాడుకో వాళ్ళు అమెరికాలో ఉంటే ఈ లోకంలో లేనట్టు అట్ట మాట్లాడతావేంది
నీకు అసలు ఎప్పుడు బాధపడాలో ఎప్పుడు సంతోషపడాలో తెలియదు. నువ్వు నిజంగా పిచ్చిదానివే. ఇదిగో అంతగా కావాలంటే ఫోన్ చేసి వెంటనే రమ్మందాం. ఏర్ నీ నంబర్ వాడికి ఇప్పుడు ఫోన్ చేస్తారండు. బాబా ఇప్పుడొద్దులే. ఎందుకొద్దు? భవానీ సంజు కోసం బాధపడతా ఉంటే నేను చూడలేను. ఇప్పుడే చెప్పినావుగా అక్కని సంతోషంగా ఉంచాలని. అందుకే ఫోన్ చేసి సంజు రమ్మంటాను. మీ అక్క సంతోషంగా ఉంటది. బావా ఆగు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలసిపోయి ఉండారు. అది శివాని లోపల తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. శివాని పద. బావా నువ్వు కూడా చాలా అలసిపోయి ఉండవు. లోపలికి వెళ్ళు. అక్క అక్క బావ పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఇట్ట కంగారు పడితే ఎట్టా? ఈసారి నుంచి నువ్వు ఏది మాట్లాడినా బావని కొంచెం దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. ఏదో బాధలో సిరి సంజయ్ల ప్రస్తావన తెచ్చాను. ఇక నుంచి జాగ్రత్తగా మాట్లాడతాను. సరే నువ్వు వెళ్ళు. శర్వాణి ఒకసారి నీలంబరికి ఫోన్ చేసి అక్కడ పరిస్థితి ఎలా ఉందో కనుక్కో. అలాగే భాస్కర్. చెప్పు శర్వాణి. నీకే నేను ఫోన్ చేద్దామనుకుంటున్నాను. ఈలోపు నువ్వే చేసినావు. చెప్పాల్సింది నేను కాదు నీలంబరి, నువ్వు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో కనుక్కోమని భాస్కర్ ఫోన్ చేయమన్నాడు. వాడు చేస్తాడని వీడు చేస్తాడని ఇన్నాళ్ళు నమ్మి మోసపోయాం. ఇప్పుడు ఎవరిని నమ్మద్దు? అదిగో అక్కడ గన్నుంది, తీసుకొని వెళ్ళు. ఆ శివానిని సాధించి తీసుకొనిరా. ఇప్పుడు నువ్వు బయలుదేరలేదంటే నేనే నిన్ను చంపి పడేస్తాను. వెళ్ళు.